సౌష్టవం సిమెట్రీ ఉదాహరణలు. క్రితం వీడియోలో మనం సౌష్టవం అంటే సిమెట్రీ అంటే ఏమిటో నేర్చుకున్నాము. మీకు షేర్ ఖాన్ మాయా అద్దం గుర్తుందా? మీరిక్కడ ఉన్న వాటిలో అద్దంలో ఏవి పూర్తవుతాయో చెప్పగలరా? చాలా మంచిది, మీరు సరిగ్గా చెప్పారు. ఇవి అద్దంలో పూర్తయ్యే చిత్రాలు, ఎందుకంటే అవి రెండు సమాన భాగాలతో తయారయ్యాయి. ఈ చిత్రాలు అద్దంలో పూర్తి కాని చిత్రాలు, ఎందుకంటే ఇవి రెండు సమాన భాగాలతో తయారవలేదు. ఈ వీడియోలో మనం బిందువులు కలిగిన రేఖను ఉపయోగించి రెండు సమాన భాగాలుగా వేరు చేయడం నేర్చుకుందాము. మీ మాయా అద్దం కారణంగా షేర్ ఖాన్ చాలా లోకప్రియుడు అయిపోయాడు. కానీ ఒకరోజు తరగతిలో మీను దగ్గర చాలా మంది జనం ఉండడం చూశాడు. చూడండి, నేను ఈ చిత్రంపై ఒక బిందువుల రేఖను గీసి ఈ చిత్రాన్ని రెండు సమాన భాగాలుగా మారుస్తాను. మీను తన చేతిలో ఒక స్టార్ చిత్రాన్ని పెట్టుకుని పిల్లలకు చెప్తోంది. ఆ చిత్రంపై ఈ రకంగా ఒక రేఖను గీసింది. వాహ్, ఈ మాయా షేర్ ఖాన్ మాయా అద్దం కన్నా బాగుంది అని పిల్లలు ఉత్సాహంగా అరిచారు. షేర్ ఖాన్ ఒక కాగితం పైన సి అని రాసి అరిచాడు. ఒకవేళ నా మాయ కన్నా నీది బాగుంటే నువ్వు ఈ సీని ఒక బిందువుల రేఖతో సమాన భాగాలుగా చేయగలవా? మీను చిరునవ్వు నవ్వి షేర్ ఖాన్ సి పైన ఈ రకంగా ఒక బిందువుల రేఖను గీసింది. షేర్ ఖాన్ అవాక్కయ్యాడు. అతను భోళాను తరగతిలో ఒక మూలకు తీసుకువెళ్లి అతనిని అడిగాడు. భోళా, నువ్వు చాలా తెలివైనవాడివి, నువ్వు మీను మాయను ఫెయిల్ చేసి గుణపాఠాన్ని నేర్పవచ్చు కదా. సరే, అయితే నేను నీకు సహాయం చేస్తాను అని భోళా షేర్ ఖాన్కు చెప్పింది. షేర్ ఖాన్ ఒక కాగితం పైన సి రాసి అరిచాడు. ఒకవేళ నా మాయ కన్నా నీది బాగుంటే నువ్వు ఈ సీని ఒక బిందువుల రేఖతో సమాన భాగాలుగా చేయగలవా? మీను ఆలోచించి చెప్పింది. లేదు, నేను చెయ్యలేను. షేర్ ఖాన్ అది చూసి నవ్వడం మొదలుపెట్టింది. మరియు మిగిలిన పిల్లలు కూడా తన మాయ ఫెయిలైనందుకు నవ్వడం మొదలుపెట్టారు. అయితే భోళా అర్థమయ్యేలా చేసింది. ఇందులో ఏం మాయా లేదు, కొన్ని అక్షరములు మరియు వస్తువులు రెండు సమాన భాగాలతో తయారవుతాయి, అందువలన వాటిని బిందువుల రేఖతో రెండు సమాన భాగాలుగా చేయవచ్చు. కానీ కొన్ని వస్తువులు లేదా అక్షరాలు రెండు సమాన భాగాలతో చేయబడవో, వాటిని బిందువుల రేఖతో సమాన భాగాలుగా విడదీయలేము. పిల్లలు, ఇప్పుడు ఇందులో ఈ చిత్రాలను బిందువుల రేఖతో రెండు సమాన భాగాలుగా విభజించవచ్చో తెలిసిందా? అద్భుతం, మీరు తెలివైనవారు. ఈ చిత్రాలను బిందువుల రేఖ ద్వారా రెండు సమాన భాగాలుగా విభజించవచ్చు. కానీ ఈ సమాన భాగాలను విభజించలేము. అప్పు ఉత్సాహంగా లేచింది. భోళా, నేను ఈ కాగితం పైన మా ముఖ మాస్క్ తయారు చేశాను మరియు ఇక్కడ దానిపైన ఒక రేఖను గీశాను. ఈ రేఖ నా మాస్క్ను రెండు సమాన భాగాలుగా విభజిస్తుందో లేదో నువ్వు చెప్పగలవా? ఇది చాలా సులభం. ఏదైనా రేఖ రెండు భాగాలను సమానంగా విభజించిందో లేదో నువ్వు తెలుసుకోవాలంటే రేఖపైన ఆ ఆకృతిని మడవాలి. రెండు భాగాలు మిళితమైతే ఆ రేఖ ఆ ఆకృతిని రెండు సమాన భాగాలుగా విభజిస్తున్నదని అర్థం. అందువలన ఈ రేఖ నీ మాస్క్ను రెండు సమాన భాగాలుగా విభజించడం లేదు. అందరు పిల్లలు భోళా చతురతను మెచ్చుకుని అప్పటి నుండి గాడిద అని పిలవడం మానేస్తామని ప్రమాణం చేశారు. పిల్లలు, రండి, ఈరోజు మీకు నేను ఇంకొక ఆసక్తికరమైన విషయం నేర్పిస్తాను.
బబ్బన్, ఈ రెండు ఆకారాలలో తేడాను మీరు నాకు చెప్పగలరా? అవును, ఇది సరైనది. మీరు ఎడమ ఆకారంలో ఏదైతే చూస్తున్నారో అది కుడి ఆకారంలో వ్యతిరేకంగా ఉన్నది. ఏ రకంగా తన ఎడమ చెయ్యి ఎడమ ఆకారంలో నడుముపైన ఉన్నది, కాని కుడి ఆకారంలో తన కుడి చెయ్యి నడుముపైన ఉన్నది. నిజానికి మీరు మీ ఎడమ చేతిని అద్దం ముందు చూస్తే మీకు అద్దంలో కుడి చెయ్యి కనిపిస్తుంది. ఈ ఆకారాలు రెండు సమానమైన, రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. వీటిని మిర్రర్ ఇమేజెస్ అంటారు. ఈ మిర్రర్ ఇమేజెస్ కు ఇంకొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు అద్దంలో వివిధ వస్తువులను చూసి ఇంకాస్త నేర్చుకోండి. ఎక్కువ నేర్చుకునే ఆనందాన్ని పొందండి. ఈ వీడియోలో మనం బిందువుల రేఖను ఉపయోగించి ఒక చిత్రాన్ని రెండు సమాన భాగాలుగా విభజించడం మరియు మిర్రర్ ఇమేజెస్ గురించి తెలుసుకున్నాము.